అందరికీ నమస్కారం. రేపు దశమి, ఏకాదశి ముందు రోజు. ఈరోజు ఎవరికి తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీకుండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరానికి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పక సరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యల్ని కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయ దేవులను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించడం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాల్లో చెప్పబడింది. ఇంట్లో ఆనందం, శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా కూడా వ్యాప్తి చేయండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు పోతుంది. ఇంట్లో సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనలు పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రాకు. అంతేకాదు, కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అసూయతో స్నేహితుడిని చంపిన మందబుద్ధి కథను విందాం. మాలవ దేశంలోనే ఒక గ్రామంలో ఇద్దరు బాలురు చిన్నతనం నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరు కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసం చేస్తున్నారు. చాలా కాలం విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామంనకు పోదామని అనుకున్నారు. వారిద్దరిలోని ఒకరు మేధావి మరియు మరొకరు మందబుద్ధి. ఇద్దరు కలిసి స్వదేశమునకు బయలుదేరారు. మార్గ మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గటించారు. మేధావిని అందరూ ఎక్కువగా గౌరవించి ఎక్కువ ధనం ఇచ్చేవారు. మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది. దానితో పాటు అసూయ కూడా మొదలైంది. దాంతో మందబుద్ధి ఈ వీరాకి గ్రామమునకు పోయిన తర్వాత కూడా అందరూ వారిని ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనం ఇస్తూ ఉండేవారు. వీడిని ఎలాగైనా సరే మార్గ మధ్యంలో చంపేసి నేను ఎక్కడనే గ్రామంలోకి వెళ్ళాలని నిశ్చయించుకొని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచు కలిసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరు కూడా విశ్రమించాడు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్ధికి నిద్ర రాలేదు. తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మీద మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనం సంపాదిస్తాడు, నన్నెవ్వరు కూడా గౌరవించరు, వీడిని ఎలాగైనా సరే చంపివేయాలి, కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా, నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు, వీడిని చంపుట అధర్మము కదా, ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు బంధువులకు ఏమని చెప్పాలి అని దైవిధి భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులివాడిని చంపివేసిందని చెప్దామనుకొని మేధావి తలను తన కాళ్ళ మధ్యన ఇరికించుకొని కత్తి తీసి మేధావిని చంపబోయాడు. అంతలో మేధావికి మెలకువ వచ్చి నన్ను చంపవద్దు అని ప్రతిమిలాడాడు. నీకు నేనేమి అపకారం చేశాను, నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను, ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకొని వేరే దేశమునకు వెళ్ళిపోతాను, నీకు ఈ నడ్డు రాను, నన్ను చంపవద్దు, నా తల్లిదండ్రులకు నేను ఒక్కనే కొడుకును అని పరిపరి విధాలుగా బ్రతిమిలాడాడు. కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే, వీడు నన్ను చంపగా మారడు అనుకుని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రస్తిక అని మాత్రం చెప్పు అన్నాడు. మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపేశాడు. తర్వాత ఊరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులకు మీ వాడిని పులి అడవిలోకి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు. పులి లాక్కొని వెళ్ళేటప్పుడు
మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అపరసిక అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీరే తమ కొడుకును ఏదో చేసేసాడి అబద్ధం చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా, వారికి ఆ అప్రసిక అనేది మాత్రం అర్థం కాలేదు. వారు భోజరాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి, మీ ఆస్థానంలో ఎవరైనా ఈ అపస్సిక అనే మాటకు అర్థం ఏంటని చెప్పగలరేమోనని వచ్చి ఉన్నామో అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు. ఎవరు జవాబు చెప్పలేదు. కానీ కాళిదాసు మాత్రం లేచి, మీ కొడుకును మానవ మృగమే చంపినది, పూలి కాదు. అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యం చూసి ఓర్వలేక అతని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రసిక అనే పదము పదపైనాడు అని శ్లోకమును చదివినాడు. అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు. ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలన్నీ కలిపితే అప్రసిక అని వస్తుంది. దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించినాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడు గోడున ఏడవసాగారు. భోజరాజు మందబుద్ధిని పిలిచి, నీవు చేసిన పాపకార్యము బయటపడినది. నీవు మిత్రద్రోహం చేసి మేధావిని చంపినావు. ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గద్దించాడు. వాడు మళ్ళీ ఆ స్థానంలోనే పండితులతో దానికి దుర్జమేమున్నదని వాదించాడు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు. అంతటా కాళిదాసు రాజుతో, రాజా అడవి నుండి ఆ శవ ఖండమును తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరించి బట్టలను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. అప్పుడు కాళిదాసు భువనేశ్వరీదేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు. అప్పుడు అందరు కూడా అతనిని ఆ అప్రసికను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు. మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు. మందబుద్ధియే తనను చంపినాడని చెప్పాను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినంగా శిక్షించి మేధావిని తన గురువులో ఆస్థాన కవులలో ఒకటిగా నియమించాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా 7 సవ్యదిశలో 7 అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఇంటి బయట కర్పూర బిళ్ళలను దిష్టి తీసినట్టుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత ఆ కర్పూర బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని, అంటే బిర్యానీ ఆకును కూడా తీసుకొని, ఆ బిర్యానీ ఆకును ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిబుల్లతో కర్పూర బిళ్ళలను వెలిగించండి. కర్పూరం బిర్యానీ ఆకులు మొత్తం పూర్తిగా కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాళ్ళుతో ఆ బూడిదను 2 తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు మంగళవారం రోజు దశమి, కాబట్టి మంచి రోజు కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఆనందంగా జీవించండి. అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండండి.